హలో అండి నమస్తే వెల్కమ్ టు కవితశ్రీ ఆలిన్ వన్ ఈ రోజు వచ్చండి మనం రొయ్యల్ని ఎలా స్టోర్ చేసుకోవాలని చూపిస్తానండి రొయ్యల్ని మీరు డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రీజ్లో కానీ అవి చప్పబడిపోతాయి టేస్ట్ ఉండవు అంత టేస్టీగా ఉండవు ఫ్రెష్గా ఉన్నట్టు ఇట్లా మీరు చేసుకోవడం వల్ల రెడీ టు మేక్ కర్రీ ఈజీ అయిపోతుంది కూడా మీరు ఏ కర్రీలోనో మిక్స్ చేసి వేసుకోవచ్చు డైరెక్ట్గా అప్పటికప్పుడు నుంచి తీసి వండుకోవచ్చు చక్కగా ఉంటాయి ఈ దీంట్లో ఒక క్లీన్ చేసుకున్న రొయ్యలు తీసుకుని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న నాకు కొంచెం ఆయిల్ కూడా వేయండి ఎందుకంటే అవి కొంచెం రోస్ట్ అవ రోస్ట్ అవుతాయి బాగుంటాయి కూడా అండి రోస్ట్ చేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద ప్లేస్ చేయండి ఇలా చేసుకోవడం వల్ల మీకు కర్రీ కూడా బాగుంటుంది ఎప్పుడన్నా మార్నింగ్ వచ్చి ఆఫీసులకి వాటికి వెళ్ళిపోతారు కదండి అందుకని ఈవినింగ్ వచ్చేటప్పటికి పిల్లలు కూడా అది కావాలి నాకు ఇది కావాలి అంటారు అప్పుడు ఏమవుతుందంటే దాన్ని స్టవ్ మీద ప్లేస్ చేసుకోండి వాటర్ వస్తున్నాయి కదండి ఆ వాటర్ అంతా ఇంకేదాకా బాగా డ్రై చేసుకోండి డ్రై రోస్ట్ చేసుకోండి అప్పుడు పిల్లలకి మనం ఇవ్వచ్చు కూడా స్టవ్ తీ స్టవ్ ఆఫ్ చేసేసి బాగా వాటర్ అంతా అయిపోయాక నేను దాన్ని రెండు పాటల కింద తీసుకున్నానండి ఒక పాట్ కర్రీలో వేసుకున్నాను మిగతా అది రెండో పార్ట్ వచ్చి స్టోర్ చేసుకుంటున్నాను అది వేడిగా లేనప్పుడు తీసి స్టోర్ చేసుకోండి స్టీల్ బాక్స్లో కానీ ఫ్రీజర్లో పెట్టుకోండి స్టీల్ బాక్స్లో కానీ దేంట్లో అయినా ఫ్రీజ్ ప్లాస్టిక్ బాక్స్ కానీ మీ గాజు బాక్సెస్ గాజు కంటైనర్స్ కానీ ఏదో ఒక దాంట్లో స్టోర్ చేసుకోండి వేడి చల్లారాక స్టోర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్స్డ్ కర్రీస్ వండుకుంటాం డైరెక్ట్ ప్రాన్ కర్రీ కావాలన్నా ఏ కర్రీలో కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు అండి దాంట్లో అలా బో ఒక కేజీ వన్ ఒక కేజీ ప్రాన్స్ తెచ్చుకుని అలా రోజు చేసుకుంటే ఎప్పుడు కావంటప్పుడు ఈవినింగ్ పిల్లలు పాపం కావాలి అంటారు స్కూల్కి వెళ్ళిపోయి వచ్చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి